రొడకబుల్చల్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వంలో గొర్రెల పంపిణీలో అవకతవకలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా గొర్రెల పంపిణీలో కొన్ని లెక్కలు తప్పాయని తెలుస్తోంది. ఇక గొళ్ళ కురుములకు 1.5 కోట్ పంచామని కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. 2.5 ఏళ్లలో 7.5 కోట్లు అవుతాయని గతంలో చెప్పుకొచ్చారు. కానీ అందులో వాస్తవమే లేదని టాక్ వినిపిస్తోంది. ఈ పథకం ప్రారంభమయ్యి 6 ఏళ్లు అవుతున్నా కూడా గొర్రెల సంఖ్య ఏమాత్రం పెరగలేదని తెలుస్తోంది. గతం కంటే 2 లక్షల గొర్రెలు తగ్గాయి. లైవ్ స్టాక్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.92 కోట్ల గొర్రెలు మాత్రమే ఉండగా, తాజా లెక్కల ప్రకారం 1.90 కోట్ల గొర్రెలు మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాల డొల్లతనం ఒక్కొక్కటి బయటపడతా ఉంది. ఎందుకంటే గ్రామీణ ఆర్థిక పరిపుష్టి కోసం గొర్రెల కుర్మలకు కేసీఆర్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా 25 గొర్రెలు, 1 కోతు, అంటే పూర్తి స్థాయిలో 26 సంబంధించినటువంటి యూనిట్గా ఇస్తున్నటువంటి ఇచ్చింది ప్రభుత్వం. అది దాంట్లో ఇప్పటి వరకు 1 కోటి సంబంధించిన గొర్రెలు పంపిణీ చేస్తే అది 2 సంవత్సరాల్లోనే 2.5 కోట్ల వరకు కూడా వస్తాయని కూడా ఆ ప్రభుత్వం అప్పుడు ప్రకటించింది. కానీ వాస్తవంగా చూసినట్టయితే దానికి లెక్క పూర్తిగా తప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. కేవలం 1.20 కోట్లు మాత్రమే గొర్రెలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. 2 లక్షలకు సంబంధించిన గొర్రెల మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం లైవ్ స్టాక్గా ఉన్నట్టుగా తేలుతా ఉంది. సో కేసీఆర్ చెప్పిన లెక్క ప్రకారంగా గొర్రెల కుర్మలకు ఆదాయం అంటే 2 సంవత్సరాల్లోనే 25,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉండదని కూడా ఆయన అంచనా వేయడం జరిగింది. అంటే గ్రామీణ పరిపుష్టి, ఆర్థిక పరిపుష్టి చేసే లక్ష్యంగా ఈ ప్రోగ్రాం పెట్టాము. మేము అనతి కాలంలోనే 2.5 సంవత్సరాల్లోనే ఇది మొత్తం 1 కోటి మేము పంపిణీ చేస్తే అది 7.5 కోట్ల వరకు కూడా గొర్రెలు వస్తాయి. తద్వారా ఆ గొల్ల కుర్మలకు 25,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్థిక సంపత్తి పెరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. కానీ 2019 లైవ్ స్టాక్ ప్రకారంగా ఇది లెక్క తప్పింది. కేవలం 1.90 కోట్ల మాత్రమే గొర్రెలు రాష్ట్రంలో ఉన్నాయి. అందులో ప్రధానంగా 2 లక్షల సంబంధించిన వాటి లెక్క తేలడం పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశంపైన మనమే చెప్పడం కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరలే ఇది స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే గొర్రెల లెక్కలు అంటే కేసీఆర్ చెప్పిన ప్రకారంగా ఉన్నటువంటి లెక్క పూర్తిగా తప్పింది. కాగ్ నివేదిక అదే స్పష్టం చేసింది. గత ప్రభుత్వాలు చేసినటువంటి పథకాల యొక్క డొల్లతనం, వాటి యొక్క అసలేనిటువంటి పథకాలు ఒక్కొక్కటి బయటపడుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గొల్ల కుర్మలు ఆదుకుంటాం, బీసీ సామాజిక వర్గాలను ఆదుకుంటాం, గ్రామీణ ప్రాంత ఆర్థిక పరిపుష్టి చేసే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్ని 2017 ప్రారంభించారు. అయితే 4 విడతల ఇప్పటికే యూనిట్లు చేయడం జరిగింది. చాలా యూనిట్స్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కలెక్టర్ దగ్గరనే దాదాపు 480 కోట్ల రూపాయల వరకు కూడా డీడీలు తీసి కట్టినటువంటి సందర్భం కనబడుతుంది. దీని ద్వారా పెద్దగా ఒరిగింది ఏమి లేదు. ఎందుకంటే ఆ గొల్ల కుర్మలకు సంబంధించిన ఆర్థిక ప్రగతి చేస్తామని కేసీఆర్ కేవలం ఆ కులవృత్తులను చేస్తామని చెప్పారు. కానీ వాస్తవంగా దృష్టిలో మాత్రం గొర్రెల పంపిణీ కానీ, గొర్రెల యొక్క పెంపకం కానీ, గొర్రెల యొక్క ద్వారా వచ్చినటువంటి ఆదాయం కానీ ఏది లేదని కూడా తేటతెల్లం జరిగిపోయింది. సో గత ప్రభుత్వాలు చేసినటువంటి పథకాలకు సంబంధించిన డొల్లతనం ఒక్కొక్కటి బయటపడుతున్న నేపథ్యంలో ఈ గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి పథకం కూడా ఉండబోతుంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ గొర్రెల దానిలో కూడా దాదాపు 7,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ జరిగిందని కూడా ఇప్పటికీ ఆ అధికారులు కూడా అటు జైలు పాలైన సందర్భం కనబడుతుంది. సో కేసీఆర్ చెప్పినటువంటి లెక్క పూర్తిగా తప్పిందని చెప్పవచ్చు. అదేవిధంగా గతంలో కంటే భిన్నంగా ఇప్పుడు పెద్దగా ఏం ఒరగలేదని కూడా చెప్తున్నారు. వాస్తవంగా ఇప్పుడు మనకు 7.5 కోట్ల సంబంధించిన గొర్రెలు రాష్ట్రంలో ఉండాలి, కానీ కేవలం 1.90 కోట్ల సంబంధించిన మొత్తం గొర్రెలు మాత్రమే ఉన్నాయని కూడా స్పష్టం చేయడం జరిగింది. గొర్రెల కాపర్లు కానీ గొర్రెలకు సంబంధించిన పెంపకదారుల యొక్క ఆర్థిక ప్రగతి ఏమాత్రం కూడా పెరగలేదని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సర్తాజ్, థ్యాంక్ యూ.